చూస్తే ఆ పిల్లలు వచ్చి వాళ్ళని కొంచెం రిఫ్రెషర్ కోర్సర్ పెట్టి నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళని రిఫ్రెష్ చేసి పంపించగలిగితే నెక్స్ట్ వేవ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పిల్లలు బయటికి వెళ్ళుండే వాళ్ళు, లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చిండేవి. ఇవాళ వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోసినటువంటి పాపం ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్దే. నెక్స్ట్, ఎంతమంది ట్రైనింగ్ అయ్యారు అనేటువంటిది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఎండిగా పనిచేసిన డిజైన్ టెక్ సిస్టమ్ లిమిటెడ్ హ్యావ్ హెల్ప్ ది ప్రాజెక్ట్ ఆఫ్ స్కిల్ సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మేకింగ్ దెమ్ జాబ్ రెడీ. ఇన్ దిస్ కనెక్షన్ ద ఏజెన్సీ హాస్ టేకెన్ కేర్ ఇన్ సెన్సిటైజింగ్ ది ఎక్విప్మెంట్ దెమ్సెల్స్ విత్ అడ్వాన్స్డ్ స్కిల్స్. ద పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ది ఓవరాల్ ప్రాజెక్ట్ ఫీడ్స్ ఇస్ సాటిస్ఫాక్టరీ అని ఇక్కడ లక్షల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేసింది అని ఆర్జా శ్రీకాంత్ అని ఎండిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డేట్ దీనిలో లేదు. ఈ గవర్నమెంట్ 2021లో ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు. 2021లో నెక్స్ట్ స్లైడ్ ఇవన్నీ ఇప్పుడు ఇట్లా మీకు 40 ఇన్స్టిట్యూషన్స్లో ఇది ఇడుపుల పరాయి ప్రాజెక్టులో ఇది సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ హ్యాండింగ్ ఓవరు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు అని చెప్పి 40 కాలేజీలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక వీడియో కూడా పెట్టాం మనం. ఇదిగో మొత్తం 40 కాలేజీల సర్టిఫికెట్స్, ఎక్కడా తప్పు జరగల. ప్రతి ఒక్కటి వీడియో ఉంది, ఫుల్ వీడియో ఉంది, ఫుల్ లెంగ్త్ వీడియో, 30 మినిట్స్ వీడియో మనం మన వెబ్సైట్లో అప్లోడ్ చేశాం. ద స్కిల్ డెవలప్మెంట్ ట్రూత్ అన్న వెబ్సైట్లో అప్లోడ్ చేశాం మనం. బ్రీఫ్గా ఆ సెంటర్లకు సంబంధించి ఒక 5 నిమిషాల వీడియోని మీ అందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, స్టాక్ రిజిస్టర్ ఎట్లా ఉన్నాయి, స్టాక్ అనేటువంటిది డీటెయిల్డ్గా క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్, ప్లస్ కేపీఎంజీ ఇది అద్భుతంగా జరిగింది అని చెప్పింది, నీతి ఆయోగ్ చెప్పింది, దీన్ని ఎవాల్యుయేషన్ చేసి ఇది బెనిఫిట్ ఉంది, దీన్ని ఉపయోగించుకోవాలని నీతి ఆయోగ్ ఏదైతే ఈరోజు ప్రధానమంత్రి గారు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఇట్లాంటిది ఇంకా కావాలి అని చెప్పినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్ని రాష్ట్రాలు ఇప్పటికి ఇంప్లిమెంట్ చేశాయి దీంట్లో. నెక్స్ట్, అబ్దుల్ కలాం గారు రాసింది ఇది, సీమెన్స్కి రాసింది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మీద, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏ సంస్థతో అయితే మనం ఒప్పందం చేసుకున్నామో వాళ్ళు అబ్దుల్ కలాంని ఒక సెమినార్కి ఇన్వైట్ చేస్తే ఆయన రాస్తూ ఇది బ్యూటిఫుల్ స్కీమ్ ఇది, ద ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ది ఎంప్లాయబిలిటీ, ఇట్ ఈస్ రిపోర్టెడ్ దట్ ఇన్ ఎ డెకేడ్స్ టైమ్ 10 సంవత్సరాల కాలంలో ఇండియా విల్ నీడ్ 300 to 500 మిలియన్ ఎంప్లాయబుల్ యూత్, దట్ ఈస్ 30 కోట్ల నుంచి 50 కోట్ల మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. హెన్స్ దెర్ ఈస్ ఎ నీడ్ టు కంప్లీట్లీ చేంజ్ ది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిలబస్ అండ్ ది సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్. ఇన్ ది సెకండరీ సిలబస్ డ్యూరింగ్ ది 9th, 10th, 11th, 12th, 25th 25% ఆఫ్ ది టైమ్ మస్ట్ బి అలొకేటెడ్ టు స్కిల్ డెవలప్మెంట్ అని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి లెటర్ అది. దెన్ నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్ ఇదే స్కీమ్ గురించి మాట్లాడుతూ, ఐ షెల్ బి గ్రేట్ఫుల్ ఇఫ్ యూ కుడ్ కైండ్లీ బ్రింగ్ దిస్ టు ది నోటీస్ ఆఫ్ ఆల్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ టు యూటిలైజ్ ది ఫెసిలిటీ టు మీట్ దేర్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ నీడ్స్. బ్రోషర్ గివింగ్ ది డీటెయిల్ సోన్సో ఇస్ గివెన్. ఈయన ఎవరు రాశాడు, ఇది గోపాలకృష్ణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. ఏమని రాస్తాడు, ఇదిగో మేము ఇట్లా బాంబేలోను వైజాగ్లోనూ పెట్టాము, ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సెటప్ చేసిన తర్వాత పెట్టాము, ఇందులో 665 కోట్లు ఇన్ కైండ్, రిమైనింగ్ 100 crores హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఈక్వల్లీ బై మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ 90-10. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అదే మోడలే, కానీ వీళ్ళకి మాత్రం ఆంధ్రప్రదేశ్లో తప్పు కనపడుతుంది. ఎవడైనా 90% గ్రాంట్ తీసుకుని వస్తే సంతోషపడాల్సింది పోయి వీళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక ఇవే ఒప్పందాలు చేసుకుంటూ వెళ్ళారు. రైట్, నెక్స్ట్. యా, నిన్న హైకోర్టులో జరిగినటువంటి డిస్కషన్స్లో సాల్వే గారు చెప్పారు, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రెజీమ్ రివెంజ్, అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతీకార చర్య, గత పాలన మీద ప్రతీకార చర్య,
దీంట్లో దీన్ని మీరు ఆ రకంగానే చూడాలి అనేటువంటిది చూడాలి. ఈ ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయబడ్డాయి, నడుస్తూ ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము పిల్లలు యూటిలైజ్ చేసుకుంటున్నారు, వీళ్ళకి ఇవన్నీ కనపడడం లేదు అని అంటే ఏం చెప్పాలి అనేటువంటిది. ప్లస్ ఇప్పుడు డాక్యుమెంట్లు పోయినాయి అంటున్నారు, 4.5 సంవత్సరాల తర్వాత ఏ రోజు దాని గురించి మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడితే వీళ్ళే డాక్యుమెంట్స్ని డిస్ట్రాయ్ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది అనేటువంటిది చెప్పారు. దెన్ మనకి సుమన్ బోస్ ఒక ఇంటర్వ్యూ పెట్టాడు, ఏమని మాకు సిమెన్స్కి సంబంధం లేదని మాకు లెటర్ వచ్చింది అని. సపోజ్ ఎవడో పోలీసు పలానాడు దొంగతనం జరిగింది అని అంటాడు, ఎల్ఐ గారు దొంగతనం చేశారంటే నేను కంప్లైంట్ ఇస్తాను, ఎల్ఐ గారు ఒక లెటర్ రాస్తాడు నాకు సంబంధం లేదని. ఒప్పేసుకుంటారా పోలీసులు? కానీ సిమెన్స్ విషయంలో మాత్రం సిమెన్స్ తరఫున వకాలతో తీసుకుంటారు. బికాజ్ ఎందుకు, సిమెన్స్ రంగంలోకి దిగితే నిజాలు మొత్తం బయటకు వస్తాయి. నేను మనం ఛాలెంజ్ చేసింది కూడా ఒకటే, ఈ కోర్టు కేసులో సిమెన్స్ని మీరు ప్రతివాదిగా చేసే దమ్ము మీకు ఎందుకు లేదు అని. చేస్తే వాడు వచ్చి చెప్తాడు, ఇది మేము ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాం, ఇందులో అవినీతి జరగలేదు అని. అది చెప్పకూడదు కాబట్టి సిమెన్స్ పేరు ఎక్కడా తీసుకురారు, మాకు వాళ్ళకి సంబంధం లేదు అనేటువంటిది ఒక ఈమెయిల్ పంపారని సిఐడి వాళ్ళు చెప్పారు అని. దానికి ఈయన ఏం చెప్తాడంటే, నేను 20 నుంచి 30 సార్లు నేను కలిశాను ఇన్వెస్టిగేషన్లో, ఎక్కడా నాకు ఆ లెటర్ని చూపించలేదు, నాకు అట్లాంటి ఉన్నట్టు కూడా తెలియలేదు, ప్లస్ కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా నాకు వ్యతిరేకంగా కోర్టులో ఇవ్వలేదు కాబట్టి కోర్టు నాకు రిలీఫ్ ఇచ్చింది అని మొన్న ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పాడు. సిమెన్స్ హెడ్ ఆఫీస్కి తెలియకుండా మీరే అగ్రిమెంట్ చేశారు అనేది ఒక ఆరోపణ. ఆయన క్లియర్గా చెప్పాడు, ఏ అంతర్జాతీయ సంస్థ అయినా కూడా అట్లా ఇండివిజువల్ మీద డిపెండ్ కాదు, చాలా లేయర్స్ ఉంటాయి. క్లియర్ కావాలంటే నాది క్లియర్ కావడానికి కనీసం 20 నుంచి 25 మంది చూసి ఫైల్ని అప్రూవ్ చేస్తే తప్ప నేను చేయలేను, ఆ తర్వాతనే అన్ని స్థాయిల్లోనూ సిమెన్స్ వాళ్ళు పాల్గొన్నారు అని. నెక్స్ట్, ఇదేనా వాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ డిజైన్ టెక్ కోడ్, ఇది డిజైన్ టెక్ కన్వల్కర్ ఇచ్చినటువంటిది ఏంటంటే, అసలు ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. మేము పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాం, చేసినందుకు మాకు 17 కోట్లు నష్టం వచ్చింది, 42 స్కిల్ సెంటర్లు సమర్థవంతంగా నిర్వహిస్తే ఏపీకి మరిన్ని పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉండేది, మాకు సప్లై చేసిన వెండర్స్కి మేము ట్యాక్స్ చెల్లించాము, కానీ వాళ్ళు కింద వాళ్ళ చెల్లించడంలో కొంత గందరగోళం జరిగింది. ఇది మొత్తం ఎక్కడ మొదలైంది అనంటే, ఈ డిజైన్ టెక్ నుంచి కింద వాళ్ళకి సప్లై చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు జిఎస్టీ పేమెంట్స్లో ఆ 3rd లేయర్ 4th లేయర్లోనో వాడు ఒకటి చెల్లించకుండా మాకు రీఫండ్ రావాలని పెట్టినప్పుడు వాళ్ళు కంప్లైంట్ జిఎస్టీ విజిలెన్స్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆ కేసు కూడా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పోలా, దాంట్లో ఈ తప్పు జరిగిందని నిర్ధారణ కాల. ఎప్పుడు 2017లో ఎప్పుడో పెట్టిన కేసు, ఈ రోజు వరకు కూడా కేసు ఒక అడుగు కూడా ముందుకు పోలా. ఇందులో వీళ్ళ తప్పేమీ లేదు, దాన్ని ఏదో జరిగింది. ఇవన్నీ కూడా ఏం కంపెనీలు అంటారు వాళ్ళు, షెల్ కంపెనీలు. ఇవన్నీ షెల్ కంపెనీలు కాదు, వాళ్ళు ఏదో ఇట్లా లేయర్ చూపిస్తే నిజమేనేమో నమ్మే పరిస్థితి. ఈ ఇల్లు కట్టాలి అని మన ఇద్దరం అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాం, నేను అశోక్ ఎంటర్ అయ్యాం. అశోక్ దీన్ని ఇటుక సప్లై చేసేవాడితో ఒక అగ్రిమెంటు, ఇసుకోడితో ఒక అగ్రిమెంటు, చెక్కోడితో ఒక అగ్రిమెంటు, కరెంట్ ఓడితో ఒక అగ్రిమెంటు, బల్బ్ లోడ్తో ఒకటి, సీలింగ్ ఓడ్ ఒకటి, ఫాల్స్ సీలింగ్ ఒకటి, టాయిలెట్స్ ఒకటి, ఇట్లా కాంపోనెంట్స్ డివైడ్ చేసి కింద 40 కంపెనీలతో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాడు. నాకు సంబంధించినంత వరకు ఇల్లు అయ్యిందా లేదా వరకు మాత్రమే నాకు సంబంధం. అది నేను ఇచ్చిన క్వాలిటీ ఏంటి, నా కింద ఇటాలియన్ మార్బుల్ కావాలంటే ఇటాలియన్ మార్బుల్ ఇచ్చాడా లేదా, ఫిలిప్స్ లైటింగ్ కావాలంటే ఫిలిప్స్ లైటింగ్ ఇచ్చాడా లేదా, నేను అగ్రిమెంట్లో చూసుకుంటా. ఆయన 40 మందితో చేసుకుంటాడో, 4 మందితో చేసుకుంటాడో, 400 మందితో చేసుకుంటాడో నాకు సంబంధం లేదు. స్కిల్ డెవలప్